హలో అండి నమస్తే వెల్కమ్ టు హెల్త్ టాక్స్ నేను గీతాంజలి ఫ్యాటీ లివర్ ఎంత పెద్ద ప్రాబ్లం అయిపోయిందంటే పది మందిలో ఎనిమిది మందికి ఈ కంప్లైంట్ ఉంటుంది ఎందుకు ఫ్యాటీ లివర్ వస్తుంది ముందుగానే మనం ఏ ఫుడ్స్ తినాలి ఏది అవాయిడ్ చేయాలి ఇవన్నీ కంప్లీట్ గా ఈ వీడియోలో నేను మీకు అందించబోతున్నాను ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ హెపటాలజిస్ట్ డాక్టర్ కావ్య వారితో మాట్లాడి ఫ్యాటీ లివర్ గురించి అవేర్నెస్ హలో డాక్టర్ గారు హలో అండి ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఫ్యాటీ లివర్ ఎక్కడ చూసినా ఇదే ప్రాబ్లం చాలా మంది ఏంటంటే కంప్లైంట్ ఉంది అని చెప్తున్నారు ఏంటా కంప్లైంట్ చూస్తే మేజర్ గా ఒక హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటే ఎయిటీ పర్సెంట్ వరకు ఫ్యాటీ లివర్ కంప్లైంట్ ఉంది మాకు కరెక్ట్ అండి ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుంది రీజన్స్ మాట్లాడుకుందాం ముందు ఓకే అండి సో దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి నేను కూడా మై ఎక్స్పీరియన్స్ ముందు మేబీ ఒక ఫిఫ్టీన్ స్కాన్స్లో ఒక స్కాన్ ఫ్యాటీ లివర్ లివర్లో చూసేదాన్ని ఇప్పుడు నేను ఎవ్రీ ఆల్టర్నేట్ స్కాన్ అంటే ఎవ్రీ సెకండ్ స్కాన్ అండ్ ఫ్యాటీ లివర్ చూస్తాను ఆర్ ఆల్మోస్ట్ ఎవ్రీ స్కాన్ సో నేను నార్మల్ స్కాన్స్ చూసి చాలా రోజులైంది సో ఫ్యాటీ లివర్ అనేది అంత ఇంక్రీజ్ అయిపోయింది యాజ్ యూ సెట్ సో ఇది దేని వల్ల వస్తుంది అంటే ఇది ఒక లైఫ్ స్టైల్ డిసీజ్ అని చెప్పొచ్చు ఓకే లైఫ్ స్టైల్ డిసీజ్ అంటే ఇది మన లైఫ్ స్టైల్ని బట్టి అది ఆటోమేటిక్ గా ఫ్యాటీ లివర్ లాగా రిప్రజెంట్ అవుతుంది సో దీనికి రీజన్స్ ఏంటి అంటే ఇందులో టూ టైప్స్ ఉన్నాయి ఒకటి ఫ్యాటీ లివర్ అండ్ ఇంకోటి నాన్ ఫ్యాటీ లివర్ సో వితౌట్ ఆల్కహాల్ కన్సంప్షన్ కూడా ఆల్కహాల్ తాగని వాళ్ళకు కూడా ఫ్యాటీ లివర్ అనేది వస్తుంది సో ఆల్కహాల్ తాగని వాళ్ళలో ఎవరికి వస్తుంది అంటే ఒబెసిటీ ఒబెసిటీ ఉన్న వాళ్ళు అంటే బాడీ మాస్ ఇండెక్స్ అనేది ముప్పై కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు ఇండియన్ ఉమెన్ కి వేస్ట్ సకంఫరెన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఇది మోస్ట్ కామన్ సెకండ్ థింగ్ ఏంటంటే షుగర్ ఉంది షుగర్ అన్కంట్రోల్డ్ గా ఉన్న వాళ్ళకి ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉంది థర్డ్ సిస్టమిక్ హ్యాబిట్ అంటే బీపీ అంటాం కదా మనం బీపీ ఉన్న వాళ్ళకి కంట్రోల్ లో లేని వాళ్ళకి లివర్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఫ్యాటీ లివర్ ఉండే ఛాన్స్ ఉంది ఫోర్త్ కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ అనేది బాడీలో ఎక్కువ ఉంటే వచ్చే అవకాశం ఉంది థైరాయిడ్ అనేది కంట్రోల్లో లేకపోతే వచ్చే అవకాశం ఉంది ఇంకా ఉమెన్ లో మనం పిసిఓస్ పీసీఓడి అని చూస్తూ ఉంటాము పీసీఓఎస్ పీసీఓడి ఉన్న వాళ్ళలో కూడా అంటే వీళ్ళలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది అనమాట సో వీళ్ళలో కూడా మనం ఫ్యాటీ లివర్ చూసే అవకాశం ఉంది ఇంకోటి ఏంటంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా అని చూస్తున్నాం మనం అంటే ఏంటంటే కొంచెం ఒబేస్గా గా ఉన్న వాళ్ళలో ఏమవుతుందంటే ఆక్సిజన్ అనేది సరిగ్గా లంగ్స్ కి పాస్ అవ్వదు సో వీళ్ళలో కూడా ఫ్యాటీ లివర్ ఉండే అవకాశం ఉంది సో ఆల్కహాలిక్ రీజన్స్ ఉన్నాయి నాన్ ఆల్ ఆల్కహాలిక్ రీజన్స్ కూడా ఉన్నాయి సో ఇంత మందికి ఉండే ఛాన్స్ ఉంది కరెక్ట్ అండి ఒక వ్యక్తికి ఫ్యాటీ లివర్ ఉంది అని చెప్పి మామూలుగా మనిషిని చూసి మనం గుర్తుపట్టగలమా సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి సో దీనికి మీకు తెలియాల్సింది ఏంటంటే ఓన్లీ ఒబేసిటీలోనే లావుగా ఉన్న వాళ్ళు బరువు ఎక్కువ ఉన్న వాళ్ళలోనే కాకుండా లీన్ అంటే సన్నగా ఉన్న వాళ్ళలో కూడా ఫ్యాటీ లివర్ ఉండే అవకాశం ఉంది సో చూసి ఫ్యాటీ లివర్ ఉంటుందా అని చెప్పలేము మనం ఓకే డేంజరేసా ఫ్యాటీ లివర్ డేంజరస్ అంటే ఎస్ అండి ఫ్యాటీ లివర్ ఒకవేళ మనం అడ్రస్ చేయలేదు అంటే ఒకటి గా తెలియాల్సింది ఏంటంటే లివర్ అనేది రీజనరేటివ్ ఆర్గన్ లివర్ అనేది ఒక బ్యూటిఫుల్ కెపాసిటీ ఉన్న ఆర్గన్ లివర్ సెల్ డెత్ అయినా కూడా లివర్లో ఫ్యాట్ చేరుకున్నా కూడా లివర్ని మనం సరిగ్గా కాపాడుకుంటే లివర్ అనేది తిరిపి రీగ్రో అయ్యే ఛాన్స్ ఉంది సో లివర్ అనేది మనం అలాగే వదిలేస్తే దాని నెక్స్ట్ స్టేజ్ ఫైబ్రోసిస్ దాని నెక్స్ట్ స్టేజ్ సిరోసిస్కి వెళ్ళి సిరోసిస్ ఉన్న వాళ్ళలో పది శాతం మందికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది సో ఈ స్టేజ్ లో కూడా వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా ఫ్యాటీ లివర్ డేంజరస్ సో మనం అది చూసుకొని అడ్రస్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇది చాలా ఇంపార్టెంట్ అందరూ గుర్తుంచుకోవాలి కరెక్ట్ అండి వెరీ ట్రూస్ ఫ్యాటీ లివర్ గురించి మాట్లాడితే సో దీని ట్రీట్మెంట్ ఎలా ఉంటుందండి యా సో ఇప్పుడు చాలా ఇయర్స్ ముందు వరకు అండి మనం ఫ్యాటీ లివర్కి మేము మా ప్రాక్టీస్లో ఏంటంటే వెయిట్ తగ్గండి షుగర్స్ కంట్రోల్ చేసుకోండి కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసుకోండి థైరాయిడ్ కంట్రోల్లో ఉందా లేదా వాకింగ్ చేస్తున్నారా బ్రిస్క్ వాక్ చేసుకోండి డైట్ అనేది లో ఫ్యాట్ లో కార్బోహైడ్రేట్ డైట్ తీసుకోండి ఇవి మాత్రమే మేము చెప్పగలిగే వాళ్ళము ఓకే బట్ ఇప్పుడు మనకు ఒక వాటర్ షెడ్ మూమెంట్ లాగా వచ్చింది ఇట్స్ లైక్ అ బ్యూటిఫుల్ మూమెంట్ అనమాట లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా ఖచ్చితంగా కంప్లీట్గా ఫైబ్రోసిస్ బ్రోసెస్ అంటే ఫ్యాటీ లివర్ నుంచి నెక్స్ట్ స్టేజ్ ఫైబ్రోసిస్ ఈ స్టేజ్ లో కూడా కంప్లీట్ గా రివర్స్ అయ్యి అంటే మనం లైఫ్ స్టైల్ కూడా మార్చుకుంటూ దేని వల్ల ఫ్యాటీ లివర్ వచ్చిందో అది కంట్రోల్ చేసుకుంటూ ఈ మెడికేషన్స్ తీసుకున్నాం అనుకోండి ఫ్యాటీ లివర్ అనేది కంప్లీట్ గా రివర్స్ అయ్యే అవకాశం ఉంది ఓకే సో మొత్తంగా అర్థమైంది అయితే లైఫ్ స్టైల్ ఇట్ ఈస్ స్టైల్ డిసీజ్ ఖచ్చితంగా ఇట్స్ లైఫ్ స్టైల్ ప్రాబ్లం అంటే అందరూ ఏదో తెలియకుండా వచ్చేసింది వచ్చింది కరెక్ట్ అండి కరెక్ట్ అంటే మనం తీసుకునే ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్ బయట తినే ఆహారం కానివ్వండి ఇంట్లో తినే ఆహారం కానివ్వండి మన లైఫ్ స్టైల్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంది అంటే చాలా మంది ఈ మధ్య పోస్ట్ కోవిడ్ సెడెంటరీగా ఒకే చోట ఉండి అంటే వర్కింగ్ అవర్స్ ఇంక్రీస్ అవటమో వర్క్ ఫ్రమ్ హోమ్ అవ్వటమో ఒకే చోట సెడెంటరీగా ఉండటమో అట్ ద డోర్ స్టెప్ మనకి అన్ని అవైలబుల్గా ఫుడ్ కానివ్వండి ఏదైనా ఈజీగా అవైలబుల్ అవ్వటం ఆ కుక్ చేసినది ట్రాన్స్ఫాట్స్ ఉన్న ఆయిల్ అంటే ఆయిల్ రీయూజ్ చేసిన ఆయిల్లో తినటమో వీటి వల్ల ఫ్యాటీ లివర్ అనేది ఈ మధ్య ఇంక్రీజ్ అయిపోయింది డాక్టర్ గారు ఈ ఫుడ్స్ అవాయిడ్ చేస్తే ఖచ్చితంగా ఫ్యాటీ లివర్ అనేది మీకు రాదు అని ఫుడ్స్ హండ్రెడ్ పర్సెంట్ అండి వన్ థింగ్ ప్రాసెస్ అనేది తీసుకోవచ్చు ప్రాసెస్ ఎనీథింగ్ దట్ ఈస్ ఇన్ ప్యాకెట్ ఆర్ బాక్సెస్ అవి అవాయిడ్ చేయటం బెటర్ అండ్ మీరు లేబుల్ చదివారు అనుకోండి ఫ్రక్టోస్ కార్న్ సిరప్ అంత ఎనిమిది ఉంది అని అనుకోండి అవి అవాయిడ్ చేయటం కూల్ డ్రింక్స్ అనేది చాలా క్యాజువల్ గా అందరూ వాటర్ లాగా తీసుకుంటారు అవి కూడా అవాయిడ్ చేయటం ఎందుకంటే చాలా వరకు స్టడీస్ లో ఆల్మోస్ట్ వన్ గ్లాస్ ఆఫ్ కూల్ డ్రింక్ లో టెన్ స్పూన్స్ ఆఫ్ షుగర్ ఉంటుంది సో దట్ ఈస్ అగైన్ నాట్ గుడ్ ఫర్ లివర్ సో Girls can't alcohol. అండ్ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ మనం ఇంట్లో తీసుకున్న బయట తీసుకున్న డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ నాట్ గుడ్ ఫర్ ద లివర్ సో దీస్ ఆర్ టెంటెటివ్లీ అంటే మోస్ట్ ఆబ్వియస్ గా తెలుసు అండ్ అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ ఇవన్నీ అవాయిడ్ చేసేవి ఏవి తీసుకోవాలి ఖచ్చితంగా లివర్ బాగుండాలి అని అంటే సో ఏవి తీసుకోవచ్చు అంటే ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే లివర్ కి మంచిది నార్మల్ గా ఫ్యాటీ లివర్ ఎస్పెషల్లీ రీసెంట్ స్టడీస్ ఏం చెప్తున్నాయి అంటే టూ కప్స్ ఆఫ్ బ్లాక్ కాఫీ అంటే వితౌట్ మిల్క్ వితౌట్ షుగర్ గుడ్ ఫర్ ఫ్యాటీ లివర్ అని రీసెంట్ స్టడీస్ కానీ పాల్పిటేషన్ ఉన్న వాళ్ళు ఎవరైతే కాఫీ తీసుకోకూడదు మైగ్రేన్ ఉన్న వాళ్ళు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే కాఫీ తీసుకోకూడదు వాళ్ళు ఖచ్చితంగా తీసుకోకూడదు కానీ అదర్వైజ్ టూ కప్స్ ఆఫ్ బ్లాక్ కాఫీ పర్ డే ఈస్ వెరీ గుడ్ ఫర్ ద లివర్ తీసుకుంటే సో ఎప్పుడైనా కాఫీ బిఫోర్ ఫోర్ పిఎం తీసుకోవటం ఇంపార్టెంట్ అండి సో దట్ మీ స్లీప్ రిధమ్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది సో ఐ వుడ్ నాట్ సే ఈవెనింగ్ తీసుకోండి ఏమీ లేదు వద్దున సాయంత్రం ఒకవేళ తీసుకోవాలి అని అనుకుంటే టూ కప్స్ ఆఫ్ కాఫీ బిఫోర్ ఫోర్ పిఎం తీసుకోవటం టీ కరెక్ట్ అంటే ఎనీథింగ్ విత్ మిల్క్ అండ్ షుగర్ హ్యాస్ ఇట్స్ అంటే యాడెడ్ క్యాలరీస్ అవుతున్న కొద్దీ యాడెడ్ క్యాలరీస్ వల్ల లివర్ అనేది ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉంది అది మిల్క్ వల్ల కానివ్వండి షుగర్ వల్ల కానివ్వండి సో బ్లాక్ కాఫీ లవర్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు లివర్ హెల్దీగా ఉంది ఎస్ అంటే ఏ ఏజ్ వాళ్ళల్లో ఎక్కువగా చూస్తున్నాం అండి ఫ్యాటీ లివర్ ఫ్యాటీ లివర్ కి ఏజ్ లిమిట్ అంటూ లేదండి దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చిన్నప్పటి నుంచి అంటే అడాలసెంట్ ఏజ్ నుంచి కూడా చూస్తున్నాం మేము ఆల్మోస్ట్ నేను రీసెంట్ గా చూసింది ఒక ట్వెల్వ్ ఇయర్ ఓల్డ్ బాయ్ అండ్ యాజ్ ఓల్డ్ అస్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ అందరికీ చూస్తున్నాం మనం దేర్ ఇస్ నో ఏజ్ ఈ ఏజ్ వాళ్ళకే వస్తుందని లేదు ఈ రీజన్స్ వల్ల వస్తుంది కాబట్టి అది డైట్ వల్ల అయ్యి ఉండొచ్చు సెకండరీ లైఫ్ స్టైల్ వల్ల అయ్యి ఉండొచ్చు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్న రీజన్స్ వల్ల అయ్యి ఉండచ్చు ఏజ్ కంటూ ఒక ఇది లేదు ఐఎమ్ సీయింగ్ ఇట్ అక్రాస్ ఏజెస్ లివర్ హెల్దీగా ఉండాలంటే ఎలాంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలో చెప్తారా మోస్ట్ ఇంపార్టెంట్ అంటే యాక్టివిటీ అనేది ఇంపార్టెంట్ యాక్టివిటీ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం ఒక్కసారి యాక్టివ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నాం అనుకోండి గుడ్ బ్యాక్టీరియా గుడ్ గట్ బ్యాక్టీరియా అనేది మన బాడీలో ఇంక్రీజ్ అవుతుంది గుడ్ గట్ బ్యాక్టీరియా ఇంక్రీజ్ అయితే డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది సో యాక్టివిటీని చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తారు యాక్టివిటీ బీయింగ్ యాక్టివ్ డూయింగ్ అన్ ఎక్సర్సైజ్ ఇన్ ఎనీ ఫార్మ్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ ద లివర్ అండ్ గట్ హెల్త్ ఓకే దట్ ఈస్ వన్ సెకండ్ థింగ్ ఏంటంటే గుడ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఐ వుడ్ సే అందరికీ తెలిసేది ఎయిట్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఈజ్ మినిమం థర్డ్ థింగ్ ఏంటంటే రెడ్ మీట్ అవాయిడ్ చేయటం బెటర్ సో రెడ్ మీట్ అనేది ట్రాన్స్ ఫ్యాట్స్ అనేది అందులో ఎక్కువ ఉంటాయి సో వెజిటేరియన్ డైట్ తీసుకునే వాళ్ళు రాజ్మా చెన్న దాల్ పనీర్ సోయా ఇవి ఎక్కువ తీసుకుంటే లివర్కి మంచిది అండ్ నాన్ వెజ్ తీసుకునే వాళ్ళు లీన్ మీట్ ప్రిఫర్ చేయడం బెటర్ సచ్ యాస్ ఫిష్ కానివ్వండి చికెన్ కానివ్వండి ఎగ్ వైట్ కానివ్వండి రెడ్ మీట్ అనేది అవాయిడ్ చేస్తారు రెడ్ మీట్ అంటే మటన్ కానివ్వండి బీఫ్ కానివ్వండి పోక్ కానివ్వండి అవాయిడ్ చేయడం ఈజ్ బెటర్ ఈజ్ గుడ్ ఫర్ ద లివర్ ఇవన్నీ అవాయిడ్ చేసి మిగతా టైమింగ్స్ అంటే ఈవినింగ్ ఎక్సర్సైజ్ చాలా మంది ఫైన్ అంటే డిపెండ్స్ అన్ని జనరలీ వాట్ హ్యాపెన్స్ అంటే ఎక్సర్సైజ్ చేశాక ఎండార్ఫిన్స్ అనేది రిలీజ్ అవుతాయి ఎండార్ఫిన్స్ అనేది రిలీజ్ అవుతాయి మనం యాక్టివ్గా ఉంటాం సో ఈవినింగ్ చేస్తే యూ టెన్ టు బీ వెరీ యాక్టివ్ ఫర్ అ లాంగ్ టైమ్ నిద్ర అనేది రాదు సో ఆల్వేస్ ఫినిష్ యువర్ వర్కౌట్ ఇన్ ద మార్నింగ్ ఆ రీజన్ వల్ల సో ఇది డైజెషన్ కి హెల్ప్ చేస్తుందా అంటే ఎక్సర్సైజ్ ఒకవేళ మీరు మీ లైఫ్లో ఓన్లీ ఈవినింగ్ ఇంకోపరేట్ చేసుకోగలుగుతున్నారంటే మైట్ టాస్ వెల్ డూ ఇట్ బికాస్ దాని బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి సో ఖచ్చితంగా మీరు ఎప్పుడు చేయగలుగుతారో అప్పుడు చేసుకోవటం బెటర్ బట్ మార్నింగ్ ప్రిఫరబుల్ అంటారు జస్ట్ బికాస్ మీ స్లీప్ అనేది డిస్టర్బ్ కాకుండా డైజెషన్ అనేది ఓవరాల్ డే గ్లూకోజ్ స్పైక్స్ అని ఉంటాయి అనమాట వాటికి కూడా హెల్ప్ చేస్తుంది ఎక్సర్సైజ్ డాక్టర్ గారు ఎన్ని మెడిసిన్స్ వచ్చినా వంటింటి చిట్కాలు చాలా బాగా ఉపయోగపడతాయి సో లివర్ కి టిప్స్ ప్లీజ్ అంటే ఐ డోంట్ థింక్ దెర్ ఆర్ ఎనీ టిప్స్ అండి ఐ వుడ్ సే డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్ ఏవైతే మనకి ఈజీగా డైజెషన్ అంటే మన డైజెషన్ అంతా లివర్లోనే అవుతుంది కాబట్టి డిఫికల్ట్ డైజెస్ట్ ఫుడ్ లివర్కి బర్డెన్ సో అవి మనం అవాయిడ్ చేయటం బెటర్ అంటే నేను ఇందాక మీకు చెప్పినట్టు రెడ్ మీట్ కానివ్వండి ప్రాసెస్డ్ ఫుడ్స్ కానివ్వండి ప్యాకేజ్డ్ ఫుడ్స్ కానివ్వండి కోల్డ్ బెవరేజెస్ కానివ్వండి ఆల్కహాల్ కానివ్వండి అవాయిడ్ చేయటం బెటర్ సో చిట్కాలు అంటే ఏం లేదండి ట్రై టు ఈట్ బిఫోర్ సెవెన్ పిఎం మన స్లీప్ ని మనం రెస్పెక్ట్ చేస్తే ఆ టైంలో డైజెషన్ అవుతే దట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ద లివర్ అంటే ట్రై టు స్టాప్ యువర్ మీల్ ఆఫ్టర్ సెవెన్ పిఎం దట్ అది మనకి డైజెషన్ చాలా అంటే చాలా కనెక్షన్ ఉంది మన డైజెషన్కి మన లివర్ హెల్త్కి సో సెవెన్ పిఎం తర్వాత తినకపోవటం ఇస్ వెరీ గుడ్ ఫర్ ద లివర్ సో ఇది కూడా ఫాలో అయితే ఇట్స్ వెరీ గుడ్ ఎస్ అండ్ ఇంకొకటి సాఫ్ట్ డ్రింక్స్ ఎక్కువగా తాగుతుంటారు అంటే విపరీతంగా వాటర్ తో సమానంగా తాగిస్తుంటారు చాలా మంది లివర్ హండ్రెడ్ పర్సెంట్ అండి సాఫ్ట్ డ్రింక్స్ నేను చెప్పినట్టు షుగర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ లో థర్టీ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ షుగర్ ఉంటుంది థర్టీ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ షుగర్ అంటే టెన్ టు ట్వెల్వ్ స్పూన్స్ ఆఫ్ షుగర్ సో ఒక ఒక బల్క్ లో మనం ఒక టెన్ టు ట్వెల్వ్ గ్రామ్స్ ఆఫ్ స్పూన్స్ ఆఫ్ షుగర్ తీసుకుంటున్నాం ఆ షుగర్ ని డైజెస్ట్ చేసే బర్డెన్ అంతా లివర్ మీదే పడుతుంది సో ఆ డైజ్ అదంతా అదంతా లివర్ కి ఎఫెక్ట్ అవుతుంది సో ఫ్యాటీ లివర్ అవుతుంది ఫ్యాటీ లివర్ నుంచి నెక్స్ట్ స్టేజ్ ఫైబ్రోసిస్ నెక్స్ట్ స్టేజ్ సిరోసిస్ సో అంత జాగ్రత్తగా చూసుకో ఖచ్చితంగా అండి అంటే ఐ విల్ నాట్ సే ఇది ఖచ్చితంగా తీసుకోకూడదు అని నేను అనను ఎనీథింగ్ ఇన్ మోడరేషన్ ఇస్ ఫైన్ ఎస్ ఖచ్చితంగా అడగాలి ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటే లివర్ పాడవుతుందా హండ్రెడ్ పర్సెంట్ అండి ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవటం వన్ క్వాంటిటీ సెకండ్ టైప్ ఆఫ్ ఆల్కహాల్ థర్డ్ డ్యూరేషన్ ఆఫ్ ఆల్కహాల్ సో ఈ మూడిటి మీద ఎవరు ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి లివర్ ఎఫెక్ట్ అవుతుంది ఎవరికి ఎఫెక్ట్ కాదు అనేది ఉంటుంది ఈ మూడిటి మీద ఎక్కువ డ్యూరేషన్ తీసుకున్న వాళ్ళు ఫ్రీక్వెంట్ గా తీసుకున్న వాళ్ళు ఆల్కహాల్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్న స్పిరిట్స్ అంటే హార్డ్ లిక్కర్ తీసుకున్న వాళ్ళకి లివర్ అనేది ఖచ్చితంగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది ఇనిషియల్ గా వాళ్ళకి ఆల్కహాలిక్ హెపటైటిస్ అని ఉంటుంది తర్వాత లివర్ ఫెయిల్యూర్ అయ్యి వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ అవసరం పడుతుంది డాక్టర్ గారు అసలు ని ఎప్పుడు ఫ్యాటీ లివర్ అంటాం మనం అంటే ఏ స్టేజ్ లో ఉన్నప్పుడు అంటాం సో జనరలీ మన లివర్ లో అండి ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఫ్యాట్ అనేది నార్మల్ గా ఉండటం అది నార్మల్ సి సో టెన్ పర్సెంట్ అనేది దాటింది అనుకోండి దాన్ని మనం ఫ్యాటీ లివర్ అంటాము సో ఎంత పర్సెంటేజ్ ఉంది అని దాన్ని బట్టి మనం గ్రేడ్ వన్ ఫ్యాటీ లివరా గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ ఫ్యాటీ లివరా దాని నెక్స్ట్ స్టేజ్ కి వెళ్ళిందా ఫైబ్రోసిస్ అనేది మనం చూసుకుంటూ ఉంటాం అన్నమాట సో అంటిల్ టెన్ పర్సెంట్ ఈస్ నార్మల్ దానికన్నా ఎక్కువ అయితే మనం ఫ్యాటీ లివర్ అని అంటాం పది పర్సెంట్ కన్నా ఎక్కువ ఉంటే దట్ ఇస్ ఫ్యాటీ లివర్ లెవెన్